ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగే 10 రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగే 10 రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించదు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుపతిలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి వైకుంఠ దర్శనానికి టోకెన్లు జారీ చేయనున్నారు. 9 ప్రాంతాల్లో 90 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 4.25 లక్షల కోట పూర్తయ్యే వరకు భక్తులకు టోకెన్లు మంజూరు చేయనున్నారు. దర్శనం టోకెన్ టికెట్ ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.